కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సత్తిపండు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం. ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి. ఇట్లా థియేటర్ యాజమాన్యం మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అబ్బా, హనుమంతగాడు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడరా. అవునన్నా, మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది. నా కలెక్షన్ సూపర్. మరి అదే మన గొప్ప జనం. ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం, పెట్టల దూరంలో ఉన్నాడు. ఎలా పోయాడు? ఎయిడ్స్ అంట. సర్లే, సినిమా ఎలా తీసాడు చూద్దాం. పదండి 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 పదండి. అన్నా చూడండి, అన్నా మందు పట్టేవాళ్ళన్నా. అలాగే అన్నా, మా అందరికి దమ్ బిర్యానీ పెట్టాలి. అలాగే మరి పదన్న బయట రోట్లకి అన్న. మాట అంటే మాటే. ఇంకోటి బెటర్ చూడాలి. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఏంటి, మీకు ఇంతకు ముందు కూడా గడ్డం ఉండేదండి? అవును, పుట్టటమే గడ్డంతో పుట్టాను. ఏంటండి, టిఫిన్ చేయడానికి వచ్చారా? లేదండి, టెన్నిస్ ఆడడానికి వచ్చాను. ట్రాఫిక్ రాప్ వస్తుందంటే వెయిటింగ్. మన దేవురండి. మంద అదే మీ దేవురండి. మళ్ళీ అడుగు. మీ దేవురండి. మళ్ళీ అడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదండి, మీ దేవురండి. మా ఊరి పేరే మళ్ళడుగు. మళ్ళడుగు అది ఎక్కడుందండి? శ్రీకాకుళం అడవుల్లో లోయ లోపల ఉంది. నేను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాను, ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. మీరు నన్ను చూసే అవకాశమే లేదు. ఓకే ఓకే. సార్ మీ పార్సల్. సార్ మీకు ఇంకేం కావాలి సార్? మల్లెడుగు. ఏం కావాలి సార్? మల్లెడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. శ్రీకాకుళం. పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్య బాబోయ్, నేను చాలా లక్కీ. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీకు క్వశ్చన్ తెలుసా, సుందరాకాండ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్తో చెక్ చేస్తానని
నాకు సోదులో చెప్పారు. రియల్లీ? యువర్స్ లవింగ్లీ. హేయ్, ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్యో బాబోయ్, గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్కి లేట్గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయటానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను, ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను, ఎగ్జామ్ రాసిన స్కూల్ని సింగిల్ బొమ్మతో పేల్చవతల పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చి. ఓకే సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి, అయ్యో నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా, గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయ్, నా మాట వినమ్మా, నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా గంగోత్రి. చూడమ్మా ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు, చూడమ్మా నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల, పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకొని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా, అది శుభ్రంగా తిన. గైడ్ చూసుకొని రాసుకోమ్మా, 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 రాసుకోమ్మా. అదే అక్కడిదంతా ఇక్కడ పుట్టిందండి అమ్మా. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉంది అయ్యా. కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. మేస్టర్ని కూడా చూడకుండా నల్ల తనీసేమిటి? పరాయి మగడి మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు. చెయ్యి. అయితే నేను తయారు ఇచ్చా తనే. సిట్ డౌన్, సిట్ డౌన్, సైలెన్సే.